ఈరోజు శ్రీ రాష్ట్రపతి గారికి ఇచ్చిన విందులో ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ శీతాకాల సమావేశం సందర్భంలో శీతాకాల విడుదల కోసం హైదరాబాద్లో రాష్ట్రపతి శ్రీ కోవింద్ చేశారు. అయితే ఆయనతో రాష్ట్రపతితో పాటు కేసీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఏకాంత చర్చల్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి కాసేపు, కేసీఆర్ చిరంజీవి కాసేపు, కేసీఆర్ చంద్రబాబు కాసేపు, చిరంజీవి చంద్రబాబు కాసేపు, పవన్ కళ్యాణ్ చిరంజీవి కాసేపు, ఇలా ఒక ఆసక్తికరమైన సందర్భం అనేది మనకి కనిపిస్తుంది. అది ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో సీఎంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ శాసనసభ కోడాలి శివప్రసాద్, తెలంగాణ మండలి చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ మాజీ గవర్నర్ రోసయ్య గారు కూడా దీన్ని ఆదరించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, రానా ఒక మంచి ఆసక్తికరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపించారు. దాంతోపాటుగా ఇంకా సీడీఎం టీడీప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తెలంగాణ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత జనారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుజనా చౌదరి, శ్రీ చిరంజీవి గారు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మొదలాల మంది అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ మొత్తం జరిగిన సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన చర్యలు, ఐ మీన్ కాంబినేషన్స్ మనం చూడవచ్చు. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాసేపు ఒంటరి కూర్చున్నారు. అయితే వాళ్ళు ప్రసన్నంగా మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కాసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాసేపు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కాసేపు మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు, చిరంజీవి గారు కాసేపు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్, కేసీఆర్ గారు కొంచెం సేపు మాట్లాడుకున్నారు. అయితే వాళ్ళ మధ్య ఎటువంటి పొరపాటు లేకుండా కలిసి పనిచేద్దామన్న ఆహ్లాదకరమైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. పైగా ఈ మొత్తం సమావేశంలో చిరంజీవి పక్కన పవన్ కళ్యాణ్ కూర్చోవటం, పవన్ కళ్యాణ్ కేసీఆర్తో మాట్లాడటం, కేసీఆర్ చిరంజీవితో మాట్లాడటం, చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారితో కలిపి మాట్లాడటం చూడటానికి ఏదో రాజకీయ కొత్త ప్రక్రియ జరగనుందన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే రాష్ట్రపతి గారి కోసం కీలక ఇందులో ఏకాంతంగా పవన్ కళ్యాణ్, కేసీఆర్ కూడా ఎక్కువసేపు చూడించుకోవడం జరిగింది. అయితే విందుకు హాజరైన పవన్ కళ్యాణ్, కేసీఆర్లు పక్క పక్కనే ఎదురుగా నిలబడి సేపు మాట్లాడుకోవటం, ఇరువురు కొద్దిసేపు చూడించుకోవటం పలువురు అందరికీ ఆసక్తి కలిగించింది. అయితే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది కొంచెం చర్చ జరుగుతుంది. అయితే ఇందులో కేసీఆర్ని చిరంజీవి కలిశారు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు చిరంజీవి కలిశారు, కాసేపు మాట్లాడుకున్నారు. సో ఇక్కడ కాంబినేషన్స్ అంటే చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, పవన్ కళ్యాణ్. అంటే మొదట చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కలిసి కూర్చుని మాట్లాడుకోవటం, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడుకోవటం, తర్వాత చిరంజీవి, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోవటం. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మళ్ళీ చక్రం తిప్పనున్నారా, అయితే కేసీఆర్, చంద్రబాబు నాయుడు కలిసిపోనున్నారా, అయితే కేసీఆర్కి, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్, చిరంజీవి అన్న మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయా, అంటే ఈ ఆసక్తికరమైన ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకు అనిపిస్తుంది. నిజంగా కనుక మనం కేసీఆర్, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ నలుగురు కనుక ఒక కాంబినేషన్ కింద ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధిని, అంటే భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ గారు డెవలప్మెంట్ కోసం, తెలంగాణ కోసం బ్లడ్ పెట్టి కష్టపడుతున్నారనే విషయం అందరికీ తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో డెవలప్మెంట్ అయ్యి చేస్తానని చెప్పి, అంటే కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్లో ఉన్న ఈక్వేషన్ జగన్మోహన్ రెడ్డి కంపేర్ టు చంద్రబాబు నాయుడు చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణంలో కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కొంచెం నాగైదు ఎక్స్ట్రా మార్క్ జగన్ కంటే మెండుగా కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ పోటా పోటీగా కొంచెం కష్టపడుతుందని తెలుస్తుంది. అది కేసీఆర్ ముందంజలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇక్కడ కొత్త కాంబినేషన్. పవన్ కళ్యాణ్ గారు కొంచెం సామ్యవాద వ్యవస్థ, డెమోక్రటిక్ వ్యవస్థ, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి. అయితే జాతీయవాదం పైన కూడా ఒక మంచి అభిప్రాయాలు ఉన్న వ్యక్తి. అంతేకాకుండా చిరంజీవి, ముఖ్యంగా చిరంజీవి అనేది ఒక సున్నిత మనస్కుడు, అందరూ కంఫర్టబుల్ జీవులు ఉండవు, ఫ్యామిలీ పర్సన్, అంటే రాష్ట్రాన్ని ఒక ఫ్యామిలీలాగా పోషించుకోగల ఒక వ్యక్తి. అంటే ఇండియా మొత్తం మీద కూడా బిగ్గరదాని బచ్చన్గా చిరంజీవి గారు కొనియాడబడుతూ ఉంటారు. అయితే ఒక పవన్ కళ్యాణ్ ఒక ఆవేశం, ఒక విప్లవం, ఒక సామ్యవాదం,
న్యాయం ధర్మం అందరికీ సమానంగా ఉండాలని, ఒక రకమైన ప్రజా చైతన్యం కోసం రాజకీయ చైతన్యం కోసం ఆయన పోరాడుతూ ఉంటే, చిరంజీవి గారు అంటే రాష్ట్ర ప్రజల్ని అక్కుని చేర్చుకుని అంటే చిన్న చిన్న సమస్యలను కూడా చాలా సీరియస్గా పరిగణించి తీసుకునే ఒక మంచి వ్యక్తిత్వం. అయితే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి చాలా ప్రజలు ఆశ భావం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ పాలిటిక్స్లో కొంచెం ధనబలం ప్రౌడ్ ఏదో ఉండేదో ఇటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కొంచెం చిరంజీవికి పవన్ కళ్యాణ్ కూడా కొంచెం నెగిటివ్గానే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సాత్విక మనుషులు, ఒక జాతీయవాదం, ఒక కట్టుబాట్ల మధ్య పెరిగిన ఒక మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తులు. అయితే ఇటువంటి జోడి అంటే ఇటువంటి కొత్త రాజకీయానికి అంటే ఒక అనుభవం, ఒక రాజకీయం, ఒక సున్నిత మనస్సు, ఒక ప్రజా చైతన్యం, ఒక రాజకీయ చైతన్యం కలిసి కట్టుకు ఈరోజు ఫంక్షన్లో కనిపించినట్టు మనకు అనిపిస్తుంది. వీళ్ళు కనుక 2019లో కలిసి ఉంటే కనుక ఒక మంచి అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూడొచ్చు. అంటే తెలుగు కేతనాన్ని ఖచ్చితంగా ప్రపంచం ముందు ఎగరేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.